ఫస్ట్ థింగ్ లైక్ మన ఏన్షియంట్ ఇండియాలో లైక్ సైంటిఫిక్ గా ఐ మీన్ కొంచెం డెవలప్ అయిందన్న విషయం మీరు బిలీవ్ చేస్తారా, లేకపోతే ఇదంతా మిత్తం అంటారా, లైక్ అంటే అకార్డింగ్ టు యూ? ఇప్పటికంటే ఇప్పటికంటే బెటర్ అనా ఏంటి అంటే, వాట్ ఈస్ ద క్లెయిమ్ యాక్చువల్లీ? అట్లీస్ట్ సంవాట్ కంపేర్ టు వెస్ట్రన్ సొసైటీస్ అప్పట్లో ఇండియాలో లైక్ టెక్నాలజికల్ గా కొంచెం అడ్వాన్స్డ్ గా ఉన్నారు అనే విషయం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సిటీ ప్లానింగ్ కనిపిస్తుంది, ఇంకోటి ఏంటంటే టౌన్ ప్లానింగ్ కనిపిస్తుంది, రోడ్స్ అండ్ ఈ ఆక్వెడక్ట్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ కనిపిస్తుంది. ఓకే, ఇంకా మిగతా చోట్ల అక్కడక్కడ పాత పాత వీటిలో సెటిల్మెంట్స్ కనిపిస్తాయి, కానీ ఒక సిటీ ప్లానింగ్ లాంటిది కనిపించదండి పాత వీటిలో. అంటే నియర్ టు ది కామన్ ఎరా వచ్చేటప్పుడు, అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ సెంచరీస్ టైంలో ఇండస్ వ్యాలీలో ఆ దగ్గర ఉన్న సిటీస్లోనే మంచి ప్లానింగ్ కనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ఇండియాలో అంత అద్భుతమైన ప్లానింగ్ లేటర్ సెంచరీస్లోనే వచ్చింది. ఓకే, కానీ అంటే లైక్ ఈ టెంపుల్స్ సుమేరియన్స్, ఆర్కిటెక్చర్ అది. టెంపుల్స్ ఒకటే కాదు కదా, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్స్ ఆల్సో. అంటే టౌన్ ప్లానింగ్, ఓకే నాకు టెంపుల్స్ పెద్ద పని లేదు. టెంపుల్స్ అయినా ఓకే సరే, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఓన్లీ ఫర్ గాడ్ కాదు, అది దే ఆర్ సెంటర్స్ ఫర్ కల్చరల్ సెంటర్స్ అనుకోండి, రైట్? ఓకే కల్చరల్ సెంటర్స్ మిక్స్డ్ విత్ రిలీజన్, అది ప్రపంచం అంతా అదే నడిచింది, నో ప్రాబ్లం. కానీ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మిగతా ఇక్కడ సివిలైజేషన్స్ కంటే సుమేరియన్స్, ఈజిప్షియన్స్, ఈ రోమన్ సివిలైజేషన్స్ ఇవన్నీ బిఫోర్ కామన్ ఎరా అనే కదా, వాళ్ళకి మరి మంచి మంచి సిటీస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఈ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి, ఓకే రైట్? స్కల్ప్చర్స్ ఉన్నాయి, రైటింగ్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అప్పట్లో వాళ్ళకి యా సిటీ ప్లానింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. యా ఆ సో యూ ఈ కెనాట్ సోషల్ సే ఆర్డర్ వాట్ మాత్రం ఐ థింక్ వెస్ట్రన్ సొసైటీస్ కొంచెం ముందున్నాయి. అది నాకు క్లారిటీ ఉంది కంపేర్ టు ఇండియా. ఈ సోషల్ ఆర్డర్ మాత్రం ఫస్ట్ వెస్ట్ సైడ్ నుంచే బాగా డెవలప్ అయిందని. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సైంటిఫిక్ థింగ్. అంటే నేను రీసెంట్ గా సేపియన్స్ అనే బుక్ చదువుతున్నాను, అందులో లైక్ మామూలుగా తను ఆథర్ ఏం కోట్ చేస్తాడంటే లైక్ ఈ సైంటిఫిక్ రెవల్యూషన్ అనేది లైక్ అది అది ఎంత హ్యూమన్ కైండ్ కి యూస్ఫుల్ ఏదైనా కానీ అన్లెస్ ఇట్ ఈస్ ఫండెడ్ బై సమ్ క్యాపిటలిస్ట్ ఆర్ స్టేట్ ఇట్ డింట్ ప్రివైల్ ఇన్ ద లాంగ్ రన్. అంటే అది ఒక ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చి జనాలకు ఉపయోగపడే స్టేట్ రావాలంటే ఏదర్ దట్ షుడ్ బి ఫండెడ్ బై గవర్నమెంట్ ఆర్ సమ్ క్యాపిటలిస్ట్. సో నేను అనుకుంటున్నా ఏంటంటే, ఐ మీన్ ఐఎమ్ నాట్ షూర్ బట్ నా నేను ఒక హైపోథెసిస్ అనుకుంటున్నాను ఏంటంటే, ఏన్షియంట్ ఇండియాలో కూడా లైక్ కంపారిటివ్లీ దెర్ ఆర్ బెటర్ స్కాలర్స్ హూ డిస్కవర్డ్ మెనీ థింగ్స్ బట్ ప్రాపర్ ఐ మీన్ ప్రాపర్ ఫండింగ్ ఆర్ పుష్ చేసేవాళ్ళు లేక అవి. అంటే ఈ ఆర్కిటెక్చర్ పరంగా అయితే కొన్ని రిమైన్స్ ఉన్నాయి, అవి మనకి ఒక ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. బట్ ఈ ఇంటలెక్చువల్ పేటెంట్స్ ఉంటాయి కదా, సో ఆ జోనరాలో ఉన్నవి ఐ మీన్ ఆ కింగ్డమ్ ఆర్ ఆ సొసైటీ పుష్ అయిపోవడం వల్ల ఎప్పటికప్పుడు వచ్చిన డెవలప్మెంట్స్ అక్కడ ఎక్స్టెండ్ అయిపోతూ వచ్చాయని నాకు ఒక థాట్ వచ్చింది. అయితే ఆ పాత కల్చర్లో ఉన్న, సారీ, ఆ టైంలో సైంటిఫిక్ డిస్కవరీస్ ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించుకోవడానికి ఫండింగ్ లేక అక్కడే ఉండిపోయినాయి అంటారు, అంతేనా? ఇస్ దట్ యా క్లియర్? ఓకే అనుకుంటున్నాను నేను. ఓకే, ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఇది ఒకరోజు రాసేసి పడేసింది కాదు కదా, అండ్ అండ్ దీస్ థింగ్స్ ఆర్ అవైలబుల్ టు మెనీ కింగ్స్ త్రూ అవుట్ ద జనరేషన్స్ కదా, ఓవర్ ద జనరేషన్స్. ఎప్పుడు రాసినా సరే ఇట్ డజంట్ మ్యాటర్, అది ఆఖరికి సాంస్క్రిట్లో రాశారని కూడా అనుకోకర్లేదు, వేరే భాషల్లో రాశారనుకోండి, వేరే లిపుల్లో రాశారనుకోండి, థియరీస్ కానీ వీళ్ళ హైపోథెసిస్లు కానీ ఏదైనా భాషలో ఏదో వాళ్ళకు వచ్చిన పద్ధతిలో రాసుకున్నప్పుడు అది ఒకటి సొత్తు అయితే అయ్యి ఉండదు కదా, ఒక చోటే ఉండిపోయింది అంటానికి లేదు కదా. ఇట్ వాజ్ అవైలబుల్ టు మెనీ కింగ్డమ్స్, ఎందుకంటే ఈ షేరింగ్ కూడా అప్పటి నుంచే ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద రిలీజియస్ బుక్ లాంటి కవర్లో కనుక ఉండుంటే అది డెఫినెట్లీ అన్ని చోట్ల పాకింది, అవునా కదా? అందుకే వేదాలు అన్ని చోట్ల ఉన్నాయి, ఉపనిషత్తులు అన్ని చోట్ల ఉన్నాయి, దర్శనాలు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా, రైట్? సో ఇట్ హ్యాస్ బిన్ ఇన్ పొసెషన్ ఆఫ్ మెనీ జనరేషన్స్, అవునా? ఓకే యా మెనీ మెనీ జనరేషన్స్ రాజులు ఉన్నారు, అది బాగా డబ్బులున్న రాజ్యాలు ఉన్నాయి, కాస్త డబ్బులు లేని రాజ్యాలు ఉన్నాయి. సో ఇట్ హాస్ బీన్ విత్ సో మెనీ పీపుల్ అండ్ సో మెనీ, ఎవరు డెవలప్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఐ థింక్ లైక్ వీళ్ళు నాలెడ్జ్ ని ఒక పర్టికులర్ క్లాస్ కి రెస్ట్రిక్ట్ చేయడం వల్ల లైక్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు చేసిన పని నిజంగానే అందులో జ్ఞానం ఉంది అనుకుంటే అది సర్వజనీనం చేసి ఉండుంటే ఎవడో ఒకడు కనిపెట్టేవాడు, కానీ కొంతమంది మాత్రమే చదవాలి, కొంతమంది మాత్రమే చదివించాలి అనే బ్లాక్ పెట్టుకున్నప్పుడు, అలా బ్లాక్ పెట్టుకున్నప్పుడు
సింపుల్గా కొత్తవాడికి కొత్త థింకింగ్ రాదు, వాళ్ళకన్నీ ఆచారాలు చెక్కలు తగిలేసుకోవడం అందులో ఉండిపోయారు కదా వాళ్ళు. ఆ నాలెడ్జ్ కనుక 10 మందికి ఇచ్చి ఉంటే, అరే మీ అందరికి ఆచారాలు ఎలాగో లేవు కదా, ఇందులో ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు ఏమైనా వాడుకో తెచ్చుకుంటే వాడుకుండ్రా అని అంటే సరిపోయేది. అది చెయ్యకుండా కొంతమందిని రిస్ట్రిక్ట్ చేసి, మా దగ్గరే అంతా ఉంది, మా దగ్గరే అంతా ఉంది, మా దగ్గరే అంతా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, చెక్కల దగ్గర వేసుకుంటే ఎందుకు కూర్చున్నారు? వాడి శూద్రుడు వీడి శూద్రుడు అనుకుంటూ తిట్టుకోవడం తప్ప మీరు చేసింది ఏంటి? టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి కనిపించాలి కదా. సో జ్ఞానం వీళ్ళ చేతుల్లో ఉంటే ఎందుకు పనికిరాలేదండి? ఈవెన్ ఇఫ్ వీళ్ళు చెప్తుంటారు కదా, మా దగ్గర నుంచి దోచుకెళ్ళిపోయాడు, న్యూటన్ దొంగిలించాడు, ఐన్స్టీన్ దొంగిలించాడు అని చెప్పి కథలు చెప్తుంటారు కదా, మా దగ్గర నుంచి తీసిపోయారని. ఆ దొంగిలించాడు అన్న మాట వీళ్ళకే పరువు తక్కువ, ఆ సంగతి అర్థమై చదువు కదా వాళ్ళకి. దొంగిలించినోడు బాగు చేశాడు, మీరు ఇంకా అక్కడే చెక్కలు తగిలేసుకుంటూ పేడ ఉచ్చ కలుపుకుంటూ అక్కడే ఏంటి కృచ్చప వ్రతాలు ఆ వ్రతాలు ఈ వ్రతాలు చేసుకుంటూ కూర్చున్నారు. ఆ లెక్కనైనా వాడు తెలివైనడు కదా, ఎప్పుడైనా ఉపయోగించుకునేవాడే తెలివైనడు. నా దగ్గర అంత ఉంది, నా దగ్గర ఇంత ఉంది, నేను కానీ నుంచుంటే అంతమంది నిరగొడతాను, నుంచోకుండా ఇక్కడ చెక్కలు తగిలేసుకుంటూ కూర్చున్నాడు. సో ఐ కెనాట్ బిలీవ్ ఎనీథింగ్ దీస్ ఫెలోస్ సే. మా దగ్గర అంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉందంటే నువ్వేం చేస్తున్నావు? పక్కనోడు డెవలప్ చేసేంత వరకు నువ్వేం చేస్తున్నావు? మేబీ సో ఇట్ హాస్ నో కూడా అప్పట్లో లైక్ వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేసి ఏమన్నా కొత్త డిస్కవర్ చేసినా కానీ బిహైండ్ దట్ వీళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఈ రిలీజియస్ యాక్టివిటీస్ లో ఆక్యుపై అయిపోయి దానికి ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేసి ఉండకపోవచ్చు. మేబీ ఈవెన్ దెన్ ఇట్ ఈస్ యూజ్లెస్ కదా. సో రిలీజియస్ యాక్టివిటీస్ ఎక్కువైపోయి ఇది చేయలేదు అని అంటే అది కూడా తప్పే. ఎస్ ఎస్ సో ఐ స్టార్టెడ్ రీడింగ్ ఆయుర్వేద బుక్స్ అండి. ఫస్ట్ చరక సంహిత చదువుతున్నాను. చరక సంహిత మాది మా పుస్తకం అది ఇది అంటారు కదా, చరక సంహితలో చండాలం ఉందండి. అది ఎవరు చదవలేదు కాబట్టి చప్పట్లు కొడుతుంటారు. ఈ ఆయుర్వేదిక్ డాక్టర్స్ అనేవాళ్ళు చదివిస్తారు, మరి వాళ్ళు వాళ్ళ మనస్సుని అమ్ముకున్నారో లేకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకున్నారో కానీ అసహ్యకరమైన చెత్త చెదారం అంతా చరక సంహితలో రాసుకుని ఉన్నారండి. దాన్ని పట్టుకుని మా దగ్గర ఇంత జ్ఞానం ఉంది, అంత జ్ఞానం ఉంది, నేను త్వరలోనే ఎక్స్పోజ్ చేస్తున్నది కూడా. మేబీ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ ఆర్ ద వీక్ ఆఫ్టర్ దాట్ ఎక్స్పోజ్ అయిపోతుంది కూడా. చరక సంహిత చరక అంటే మా అంటే వీళ్ళ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్లో ఇది ఒకనొకటి కదా. ఆయుర్వేదం ఇస్ అ పార్ట్ ఆఫ్ దేర్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ కదా, మా దగ్గర చాలా ఉంది అని. నేను ఇక్కడ చెరకుండా ఏమి అనట్లేదు యాక్చువల్లీ, ఇన్ కేస్ అది చేసినా సరే ఐ హావ్ నథింగ్ అగెయిన్స్ట్ చరక సంహిత ఆర్ చరక. అది పట్టుకుని మా దగ్గర జ్ఞానం ఉందనుకునే ఈ కాలపు సన్యాసులు అనటమే తప్ప, అందులో వాళ్ళకి ఆ టైంలో ఏది కుదిరితే రాసుకున్నారు. తింగరాళ్ళు వాళ్ళు తెలిసింది రాసుకున్నారు, తెలియంది కబుర్లు చెప్పి రాసేసుకున్నారు, రాసుకున్నారు కదా అని వీళ్ళు ఎత్తిని పెట్టుకుంటున్నారు అంతే. ఎవ్రీ సింగిల్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటేనే మనం ఓడిపోయామని అర్థం అండి. అది మనకు సిగ్గు ఉండాలి. లేదా సిగ్గుపట్టం దేనికి అన్నప్పుడు అందరూ మనుషులే చేశారు, మనకి భేషజాలు లేవు అని అనుకుంటే ఒక్క మాటలో పోద్ది. లెట్ సెలబ్రేట్, ఎవ్రీథింగ్ ఇస్ హ్యూమన్ కదా. వాడు చేస్తే ఇప్పుడు ఆడు మీసం దువ్వుతున్నాడు అనుకోండి, మా మతం ఓడి అని వాడికి కూడా ఆన్సర్ ఇచ్చాం. ఓకే, ఎవడు క్రైస్తవం యేసు పాదాల దగ్గర పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎవడు ఏది కనిపెట్టలేదు. రైట్, ఎవ్రీబడి చర్చ్ వదిలేసి బయటకు వచ్చి ల్యాబ్లో కూర్చుని లేదా ప్రపంచాన్ని చూస్తేనే కనిపెట్టాడు. చర్చ్లో కూర్చుని ఎవడేం కనిపెట్టలా. రైట్, సో అక్కడ ఇక్కడ మతాన్ని పులవటం, ప్రాంతాన్ని పులవటం అనేది ఈ వెధవలు చేసే పని అండి. మా దగ్గర అంతా ఉంది, మా దగ్గర అంతా ఉందని చెప్పుకునే వెధవలు చేసే పనే తప్ప సైన్స్కి డిస్కవరీస్కి ప్రాంతం లేదు, రిలీజియన్ లేదు, ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదు. ఉపయోగపడిందా వాడుకో. ఒకదాన్ని ఒకడు ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తే అది డెమోక్రటైజ్ చేస్తే, ఆ పని డెమోక్రటైజ్ చేస్తే ఇంకొక 10 మంది కొత్త అప్లికేషన్స్ కనిపెడతారు. రైట్, అందుకనే డెమోక్రటైజ్ చేయాలి. ప్రపంచం ఇప్పుడు ప్రూవ్ చేస్తుంది అది. నాలెడ్జ్ అనేది ఒక దగ్గర పెట్టుకుంటే చాలా స్లోగా పెరుగుద్ది. అందరినీ సమానంగా చూసి ఇంటర్నెట్లో వదిలేసి ఎవడికి కావాల్సిన విధంగా వాడుకోండి అని అంటే చక్క 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 ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో చూడండి. ఈ ఎదవలు వీళ్ళ దగ్గర మా దగ్గర అత్యంత జ్ఞానం నిండిన గ్రంథాలని చెప్పుకున్నది ఎన్ని సంవత్సరాలు, పోనీ వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే 20 లక్షల సంవత్సరాల ప్రకారం వాళ్ళ దగ్గర ఉంచుకున్నారండి. అవన్నీ కాకిలెక్కలేండి, మనకు తెలిసిందే లేదు కానీ వేరే 1000 ఏళ్ళు కూడా రాలేదు వీళ్ళు రాసుకుని. ఆ 1000 ఏళ్ళు కూడా ఆయన చదవద్దు, ఈడు చదవద్దు, ఈడికి చెప్పే అర్హత లేదు, వాడికి చెప్పే అర్హత లేదు, ప్రతిదానికి నిష్ట శుచి గడిది గుడ్డు చెక్కలు తగలేయటం ఇయే పెట్టుకుని ఎందుకు పనికిరాని సన్నాసులుగానే మిగిలిపోయారు, గుళ్ళో పూజారులుగా మిగిలిపోయారు తప్ప ఎందుకు ఎవడు ఉపయోగపడలా? ప్రతి ఒక్కడు
ఇంగ్లీష్ చదువులు చదువుకున్నోడే ఇప్పుడు కనిపెట్టినోళ్ళు, మా వాళ్ళు కనిపెట్ట ప్రతి ఒక్కటి. మరి ఈ తెల్లోడు చదువు చదువుకున్న వాళ్ళే కనిపెట్టారు. మరి విద్యా విధానం ఓడిపోవడం అంటే ఇదే మరి, రైట్? రిజల్ట్స్ విల్ స్పీక్ ఫర్ దెమ్ సెల్స్. గురుకులం నుంచి బయటకు వచ్చినోడు కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు బయట చేస్తే నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతా. ఎక్కడ జాయిన్ అయిన ఇస్తున్నారు? సన్నాసులు చేస్తున్నారు. బయటికి తీసుకొచ్చాక ఎందుకు చెక్కల దగ్గర ఎందుకు పనికిరాడు? నాలెడ్జ్ కొన్న పాయింట్ లైక్ ఐ డోంట్ నో ఎవ్రీథింగ్, దేర్ ఇస్ మెనీ మోర్ థింగ్స్ విచ్ ఐ డోంట్ నో విచ్ ఐ విష్ టు డిస్కవర్. ఇది ఫస్ట్ నాలెడ్జ్ కొన్న బేసిక్ పాయింట్. కానీ వీళ్ళు ఆ ఫస్ట్ ఎగ్జాక్ట్, పాయింట్ మాకు మొత్తం తెలుసు, మొత్తం తెలుసు అంటే మొత్తం ఇందులోనే ఉంది. ఏవో కొన్ని ఎన్నో వేల శ్లోకాలు ఒకటి దగ్గర పెట్టుకుని, మంత్రాలు దగ్గర పెట్టుకుని ఇందులోనే అంతా ఉంది, ప్రపంచం అంతా ఇందులోనే ఎత్తుకొని, ఇందులోనే ఎత్తుకోండి. అందులో ఎత్తుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిందే కదా మనకి. చెక్కలు తగిలేసుకుంటూ జనాలు మోసం చేసుకుంటూ యూనివర్సిటీలు పేరు చెప్పి మోసం చేసుకుంటున్నారు, అంతే. అది తప్ప ఇంకేం చేయట్లేదు వాళ్ళు, రైట్?